స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంలో నేడు తీర్పు వెలువరించనుంది. గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేశారని కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఈ రోజు వెలువడనుంది. ఈ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడేంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయదని చంద్రబాబును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ రోజు క్వాష్ పిటిషన్ తీర్పు వెలువరించే రోజు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, ఏదైతే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు రానుంది. మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధ్ బేలా త్రివేది ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించనుంది. అప్డేట్స్ ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబును కూడా స్కిల్ స్కామ్ లో ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న సందర్భంగా కూడా చంద్రబాబును గత ఏడాది అరెస్ట్ చేసిన పరిస్థితి. దాదాపు 53 రోజుల పాటు ఆ కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ఆయన అరెస్ట్ చేసిన వెంటనే ఏదైతే ఉందో ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా న్యాయపోరాటాన్ని కింది కోర్టు నుంచి కొనసాగించారు. పర్టికులర్ గా నిబంధనలకు విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా గతంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పైన పెట్టిన కేసులకు ఖచ్చితంగా చట్టబద్ధత లేదు, గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ 17A అమలు వస్తుందనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ రూల్స్ ను పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా సిఐడి అధికారులు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారంటూ కూడా చంద్రబాబు ఏదైతే సర్వత్ర న్యాయస్థానానికి కూడా ఆయన పిటిషన్ వేసుకున్న పరిస్థితి. క్రాష్ పిటిషన్ పైన విచారణ జరిపి తనకు ఏదైతే ఉందో న్యాయం చేయాలని కూడా ఆ పిటిషన్ లో ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు తరఫున సిద్ధార్థ లోద్రాతో పాటు ఇతర సీనియర్ అడ్వకేట్స్ కూడా ఏదైతే ఉందో ఈ కేసులో పాల్గొన్న పరిస్థితి. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తరఫున కూడా ముకుల్ రోహిత్ లాంటి సీనియర్ అడ్వకేట్స్ ఏదైతే ఉందో ఈ కేసును వాదించారు. దాదాపు కొన్ని రోజుల పాటు వాదనలు జరిగాయి. లిఖితపూర్వక వాదనలతో పాటు అక్కడ ఫిజికల్ గా కూడా ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్స్ అయితే నడిచిన పరిస్థితి. దేశం మొత్తంలో కూడా ఇప్పుడు ఈ కేసు అంతా కొంత సంచలనంగా ఉంది. 17A విషయంలో రాజకీయ నాయకులకు ఎలాంటి నిబంధనల ప్రకారం ఎలాంటి ఉపశమనం వస్తుందా రాదా అసలు ఏంటి అనే దాని మీద సర్వత్ర ఆసక్తి నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు ముందు 17A పైన పెద్ద చర్చ లేదు, కానీ 17A పైన ఇప్పుడు ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దీని మీద చర్చ జరుగుతా ఉంది. 17A అమలు చేయాల్సిందే, ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయాలన్నా కూడా ఒక నిబంధన కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అమెండ్మెంట్ ప్రకారం కూడా అది వర్తిస్తుంది, అందరికీ ఉంటుంది అనేది టీడీపీ నేతల వాదనగా ఉంది. చంద్రబాబు కూడా పూర్తిగా స్కిల్ స్కామ్ కు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర కేసులు కూడా అక్రమంగా పెట్టినాయంటూ కూడా ఆయన న్యాయస్థానాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చారు. దీని మీద ఆయన తరపు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్స్ సిద్ధార్థ లోద్రా కావచ్చు, హరిచాల కావచ్చు, సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు, సిఐడి అధికారుల ఆ తీరును కూడా న్యాయస్థానం ముందుకి తీసుకెళ్లిన పరిస్థితి. అయితే దీనిపైన చాలా సుదీర్ఘంగానే విచారణ అయితే జరిగింది. ఈ రోజు తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పి న్యాయమూర్తులు చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకు తుది తీర్పు సుప్రీంకోర్టులో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ తీర్పు ఎలా ఉండబోతుందని ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. చంద్రబాబు క్రాష్ పిటిషన్ ను అనుమతించి ఆయన పైన పెట్టిన కేసులు 17A వర్తిస్తుందన్న కోణంలో కొట్టివేస్తారా లేక లేదు తదుపరి చర్యలకు న్యాయస్థానం ఆదేశిస్తుందా అనే దాని మీద అయితే కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం పైన చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగిన నేపథ్యం ఇంపార్టెంట్ కూడా ఉండటం, ముఖ్యంగా రాజకీయాల్లో చంద్రబాబు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కూడా దేశవ్యాప్తంగా కూడా ఆయనకి గుర్తింపు ఉన్న నేపథ్యం కూడా మనం చూసాం. అయితే చంద్రబాబు పైన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ న్యాయ పోరాటం అంశంలో ఖచ్చితంగా న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఇది ఇతర నేతలకు ఎలా వర్తిస్తుంది అనే దాని మీదే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా న్యాయమూర్తులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో జస్టిస్ అనిరుద్ధ్ తో పాటు బేలా త్రివేది ఇద్దరు కూడా బెంచ్ మీద జడ్జిమెంట్ ఇస్తామని చెప్పిన నేపథ్యం ఉండటంతో కూడా అందరూ ఆసక్తిగా ఉంది. టీడీపీ నేతలు కూడా ఎలాంటి తీర్పు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. దాదాపు గత ఏడాది తీర్పు వస్తుందని భావించినప్పటికీ కొంత టెక్నికల్ గా కొన్ని అంశాలు ఉండటంతో కూడా కొంత ఆలస్యమైనట్లు కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు జడ్జిమెంట్ డేగా క్వాష్ పిటిషన్ పైన కనిపిస్తా ఉంది. న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా దేశ రాజ్యాంగంగా ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ అనిల్.